సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ డెలిగేట్ సభ్యులు మాదాడి జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రం మరువదని వేల మంది యువకుల బలిదానాలతో చలించిపోయిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లినా తెలంగాణ ప్రజల చిరకాల కోరికను స్వరాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగిందని రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. మేము సంబరాలు చేసుకుంటున్నాము. ఈ సంబరం అనేది సోనియా గాంధీకే పోతుంది క్రెడిట్. సోనియా గాంధీ చాలా మంది ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆమె సానుకూలంగా వివరించి తెలంగాణ వచ్చేందుకు సాధ్యపడేటట్టుగా ఆమె మొత్తం రోల్ ప్లే చేసి తెలంగాణ అనేది సాధ్యం చేసింది. అందరూ కృతజ్ఞత భావంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, ఆమె తెలంగాణ ఇచ్చేటందుకు ఎన్నో సాక్రిఫైస్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రలో తెలంగాణలో కోల్పోయింది జస్ట్ బికాస్ ఆఫ్ తెలంగాణ. అదన్నీ అన్నింటి పక్కకు పెట్టి ఆమె సానుకూలంగా ఆత్మహత్యలకు సానుకూలంగా ఆమె తెలంగాణ ఇవ్వడం చాలా గ్రేటు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ డెవలప్మెంట్ అన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ కంటే ఫ్యామిలీ డెవలప్మెంట్ అవుతుంది అయ్యింది. ఇప్పుడు మాత్రం కంపల్సరీ రియలైజ్ అయ్యి ఈసారి కాంగ్రెస్ను విజయ పతాకం నడిపించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేలాగా తెలంగాణ కళలను నెరవేరుస్తారని పాలాభిషేకం చేయడం జరిగింది. చిన్న రాష్ట్రంగా ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని చెప్పి 1200 మంది విద్యార్థులు ఆత్మ బాలిదానాలకి చెల్లించిపోయినటువంటి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఓన్లీ కల్వకుంట్ర ఫ్యామిలీ ఒకరిలే బాగుపడుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ప్రతి ఒక్కరూ ఈసారి కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఇప్పుడు ఎవరి రైతులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ ఎవరు కానీ సంతోషంగా లేరు. కాబట్టి ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇటు గజ్వేల్ పట్టణంలో జశ్వంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కువ సీట్లు కైవసం చేసుకొని రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ఇక్కడికి వచ్చిన చేస్తున్నారు.